నిన్న తుపాకి రావు నిన్న మాట్లాడింది నిన్న ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్ లో ఏమని బయటకేమో 15 మంది కార్పొరేట్ టికెట్లు ఇవ్వన్నాడు, లోపలలో మాత్రం 38 మంది కార్పొరేట్ టికెట్ ఇవ్వన్నాడు. అంటే 38 మంది అవినీతి కార్పొరేటర్లు అనేది వాళ్ళే ఒప్పుకున్నారు. పూర్తి టిఆర్ఎస్ చరిత్ర మొత్తం అవినీతిమయము జిహెచ్ఎంసీ పరిధిలో. కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకున్నది, ఎక్కడ పోయినా బీజేపీ భయం పట్టుకున్నది. తప్పకుండా జిహెచ్ఎంసీలో ఓటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా మంచి ఫలితాలు రాబోతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం కనబడేటువంటి అభివృద్ధి మళ్ళీ అడ్రస్ లేదు. మళ్ళీ 5 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక ఎలక్షన్స్ రాగానే మళ్ళీ మొత్తం హోర్డింగ్స్ ఇవి అవి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక అందుకే ప్రజలు అడుగుతారు, అదే మూసి నది పక్షాలు వేస్తారు, మొత్తం కొబ్బరి నీళ్ళు చేస్తా అని అడుగు. అలా అందుకే ప్రజలు తిరగడం మూసి నది పోయి కొబ్బరి నీళ్ళు దాగే ఒట్టేస్తారు. టిఆర్ఎస్ పార్టీ మూసి నది పోయి కొబ్బరి నీళ్ళు దానికంటే టిఆర్ఎస్ పార్టీకి ఒట్టేస్తారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, అది 5 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేస్తా అన్న వ్యక్తులు ఇంతవరకు ఏం చేయకుండా మళ్ళీ ఎన్నికలు రాగానే హంగామా ఎందుకు చేస్తున్నారు మంత్రులందరూ? అన్న ఇప్పుడు వాళ్ళ కార్పొరేటర్లకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఒకవేళ బీజేపీ వైపు చూస్తే తీసుకునే అవకాశం ఉంటుందా? మాకు వస్తుంది కార్పొరేటర్ కాదు, మాకు కష్టపడి పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. చేరే వాళ్ళకి డివిజన్ అధ్యక్షులు చాలా డివిజన్ లో పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఇలా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రజా సమస్యల వాడు పోరాటం చేస్తూ ఉన్నారు, ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారు, సమస్యల మీద ఆందోళన చేస్తున్నారు. ఇంకొకరి కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చూడదు. వస్తామంటే తీసుకునే అవకాశం ఉంటుందా? ఆలోచిస్తాం అండి, ఆ ఏరియాల పరిస్థితి బట్టి ఆ డివిజన్ల పరిస్థితి బట్టి చూస్తాం. అవినీతి వారిని మేము ఏం తీసుకుంటాం? ఓకే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. దుబాకలో తప్పకుండా గెలుస్తాం మేము. టిఆర్ఎస్ పార్టీ అడ్డదారిలో డబ్బుల ద్వారా గెలవాలని చూస్తున్నది. మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పోయి ఇలా ఓటర్ల దగ్గర సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలా ఓట్లాడిగే పరిస్థితి. ఎన్నికల ముందు మాత్రమే టిఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు, హంగామా చేస్తారు, పైసలు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తారు. అధికారం ఉంది కదా అని చెప్పి అధికారంలో కొంతమంది అధికారులు చెప్పు చేతులు పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలందరూ దుబ్బాక ప్రజలు ఆలోచించారు. ఎస్, టిఆర్ఎస్ పార్టీ అక్రమంగా మా పైసలే దోసుకున్నది, ఒక్కరు అడ్డగోలు సంపాదించారు. కానీ పైసలు పక్కా తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం అమ్ముకోం మేము, మేము నిజాయితీగా ఓటేస్తాము అని చెప్పి అలా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి. Subscribe us and press the bell icon for more interesting updates.